ప్రియులైన దేవుని పిల్లలకు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో యేసు పుట్టిన కాలం. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలం, క్రీస్తు శకం ఆరంభం అని అర్థం. యేసు పుట్టింది క్రీస్తు శకం ఆరంభం. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు ఒకటి రాయించాడు. అది పదహార వచనంలో చివరి భాగం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలోని 2వ భాగం, సకల ప్రాంతాలలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందులో యేసుక్రీస్తు చంపబడతాడని హేరోదు రాజు కుట్ర. బాల్యంలోనే చంపిన దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? ఒక్క యేసుక్రీస్తును కాపాడాడు. ఒక్క యేసుక్రీస్తును మాత్రం కాపాడాడు బెత్లెహేములో. తర్వాత సకల ప్రాంతాలలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను, చంపించేశాడు హేరోదు. చంపబడ్డారు 2 సంవత్సరముల లోపు పిల్లలు. పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? దానికి సుమారు 700 సంవత్సరాలలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలో ఒక ప్రవక్త పుట్టాడు. ఆయన యిర్మీయా. ఈ యిర్మీయాను గురించి దేవుడు ఆయన పుట్టుకొని గురించి మాట్లాడుతూ, యిర్మీయా గురించి 1వ అధ్యాయం ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటున్నాడు? 4-5 వచనాలు యిర్మీయా గురించి చెప్తున్నాడు దేవుడు. యెహోవా వాక్కు ఇవని చెప్పాడట దేవుడు యిర్మీయాతో, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నీ తల్లి గర్భములో తండ్రి నుండి రాకముందే, నీ తల్లి గర్భములోనికి నీ తండ్రి నుండి రాకముందే, బాగా వినాలి. ఎందుకంటే శాస్త్రాతీతమైనటువంటి మహాజ్ఞాన గ్రంథం బైబిల్. మనమంతా కూడా తండ్రులలో నుంచి తల్లులలోనికి వెళతాం. అది ఇప్పుడు మనసులో పెట్టుకోండి.
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీ తల్లి గర్భంలో నీకు నువ్వు రాలేదు, నిన్ను చేయాలని నేను అనుకోలేదు ఇర్మియా. అంతకుముందు నువ్వు నాకు తెలుసు అంటున్నాడు చూడండి. అంతకుముందే నువ్వు నాకు తెలుసు. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆలోచిస్తే అపారమైన మహాజ్ఞానం అందులో ఉంది. తల్లిదండ్రుల గర్భాలలోనికి మనం రాకముందే నేను నిన్ను ఎరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నియమించి తిని. ఇంకా పుట్టలేదట, ఏమని నిర్మించాడు, ఏమని నియమించాడు? పుట్టని వాణిని, ఇంకా పుట్టలేదు, పుట్టని వాణిని దేవుడు పుట్టకముందే నియమిస్తున్నాడట పనులలోనికి. ఇర్మియానే అనుకోకండి, మీ అందరికీ అప్లై అవుతుంది ఇది, మనందరికీ అప్లై, మనందరికీ అప్లై అవుతుంది ఇది. పుట్టకముందే ఆయన కొన్ని బాధ్యతలు మన మీద పెట్టి ప్లాన్ చేసుకున్నాడట పుట్టకముందు. దేవుడండి ఎవరు అంటే మనం నమ్మలేం కదా. గర్భం తెవగానే తల్లిదండ్రులు డాక్టర్ల్ని కొద్ది కొద్దిగా నెలలు నిండుతుంటే ఆడ మగ అదొకటే చెప్తారు, ఆడ కానీ మగ కానీ. తల్లిదండ్రులకు ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు. ఉపహారాన్ని పెట్టుకున్నాడట పుట్టించక నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేనికి? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకే యిర్మీయా ప్రవక్త అయ్యాడు. మరి మనల్ని నియమించాడు, మనల్ని కూడా నియమించాడు. బతికున్న వారంతా బ్రతికున్న మన చుట్టూ ఉన్న సమాజాన్ని, ఆ సమాజానికి దేవుని మాటలు చెప్పాలని, దేవుని కొరకు బోధించ జనములను కాపాడాలి. ఒక 500 మంది వచ్చారు, కూర్చున్నారు, అందరూ ఫ్లోర్లో కూర్చున్నారు. జాగ్రత్తగా మీరు అందరూ వింటున్నారు. మరి మీరు వింటున్నప్పుడు దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్పాలిగా, నా ధర్మాన్ని నేను నెరవేర్చాలిగా. అందువలన చిన్ననాటి నుండి నా వెంటబడుతున్న చావు అనే దానిని నా దగ్గరికి రాకుండా ఇప్పటి వరకు ఆపాడు. మళ్ళా చెప్పాలా, అర్థమైందా? మీకు వయసు వచ్చింది, మీ వెనక చావు ఉంది, మీ వెంటే ఉంటుంది అది. మీ వెంట ఉన్న చావు నీ మీదికి రాకుండా ఉండాలి అంటే దానిని దేవుడు ఆపాలి. దేవుడు ఆ చావు నీ మీదికి రాకుండా ఆపాలి అంటే జనములను గూర్చి నీవు ఆలోచించాలి. నీకు అప్పగించిన పని అది. ప్రవక్తకి ఏది అప్పగించాడో అదే. ఓకేనా? 9వ వచనం,
దేవుడు ధైర్యం చెప్తున్నాడు యిర్మీయాకి. ఏమని? 9వ వచనం, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు చెబుతున్నాడు ఆయన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ నోట భూతులు లేవు, నీ నోట అబద్ధములు లేవు, నీ నోట పోకిరి మాటలు లేవు. నీ నోట నా మాటలు, నీ నోట నా మాటలు. ఎవరి నోట దేవుని మాటలు ఉంటాయో వాళ్ళు ఉంటారండి. వాళ్ళు గర్భములోకి, మీ తల్లిదండ్రుల గర్భములోనికి రాకముందే దేవుడు మిమ్మల్ని దీని కొరకు ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకు ఆయన మాటలు మీ నోట పెడుతున్నాడు? యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను. ఎప్పుడు ముట్టాడు? పుట్టాకనుకున్నారా? నువ్వు పుట్టాక నోరు ముట్టాడు అనుకున్నావా? నువ్వు పుట్టక ముందు నీ రూపం ఏంటో ఆయనకు తెలుసు కదా, ఆ రూపాన్ని బట్టి కదా నీకు నువ్వు ఎలా ఉండాలి, నీ నోరు ఎలా ఉండాలి, నీ గొంతు ఎలా ఉండాలి, నీ పలువరస ఎలా ఉండాలి, నీ కళ్ళు ఎలా ఉండాలి, నీ పెదవులు ఎలా ఉండాలి, నీ నాలుక ఎలా ఉండాలి. దేవుడు చేశాడు ఈ నిర్మాణాన్ని. శిల్పి మట్టి బొమ్మను చేయగలడు, జీవముగల బొమ్మను చేయలేడు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, అప్పుడే పెట్టాడట మాటలన్నీ. ఆ మాటలు దేనికట? నీ ఉన్న సమాజంలో మనుషులు మంచోళ్ళు కారు. నువ్వున్న సమాజంలో మనుషులున్నారే, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కారు. ఎవరైనా ఎలాంటి వాళ్ళు? వాళ్ళను నువ్వేం చేయాలి? మార్చాలి. నీ నోటి మాటలు పెట్టానే ఆ మాటలతో వాళ్ళని మార్చాలి. ఎలా మార్చాలి? పెళ్ళగించుటకును. ఏమంటున్నాడు? గుణపం భూమిలోకి దించిన తర్వాత పెళ్ళగిస్తాడు. నాగలి చివరన ఉన్న మునికోలు అంటారు చూసారా, దాని ముందు ఒక ఇనప బ్లేడ్ ఉంటుంది, దాని మీద రైతు నిలబడతాడు. ఆ బరువుకి అది మట్టిలోకి దిగుతుంది, పంట భూమిలోనికి దిగుతుంది, అప్పుడు ఎద్దుల్ని నడుపుతాడు, అప్పుడది భూమిని పెళ్ళగిస్తూ వెళ్తుంది. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మొన్న నాకు ఒక ఫోన్ వచ్చిందండి. అలర్ట్ చెప్తున్నాడు. మా పిల్లల్లో ఒక ఆయన అలర్ట్ చెప్తున్నాడు, డాడీ మీకు ప్రమాదం పొంచింది అని.
డాడీ మీకు ప్రమాదం పొంచింది. ఏం ప్రమాదం నాయన అన్నాను. బజరంగ దళ వాళ్ళు మీ కోటను చుట్టుముడతారట. ఎవరో బజరంగ దళ వాళ్ళు మీ కోటను చుట్టుముడతారట. బజరంగ దళ అంటే హనుమంతుడండి. హనుమంతుని సైన్యం శ్రీరామునికి తోడుగా లంకను చుట్టుముట్టారు. ఎందుకంటే రాముడు భార్యని ఎత్తుకెళ్ళిపోయాడు కనుక. ఎప్పుడు చుట్టుముడతారు బజరంగ దళ వాళ్ళు? నేను క్రైస్తవుడినండి, వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతాను. రాముడు భార్య సీత అరణ్యవాసాన రాముడు లేని రోజున రాముడిని బయటికి రప్పిస్తాడు రావణాసురుడు. అప్పుడు సీతను విడిపించటానికి వానర సైన్యాన్ని సహాయం కోరుతాడు రాముడు. అప్పుడు బజరంగ దళ అంటే వానరుడు, వానర సైన్యం. అప్పుడు వానర సైన్యం, రాముడు ఇంత గొప్పవాడు కదా, ఆయన భార్యను రావణాసురుడు ఎందుకు ఎత్తుకెళ్ళాలి, తప్పు కదా అని న్యాయానికి ధర్మానికి నిలబడ్డాడు. నిలబడ్డంది బజరంగ దళ ఆ రోజు. రాముని వెంట సముద్రం దాటి రావణాసురు కోటను చుట్టుముడతారు. వాళ్ళు బజరంగ దళ వాళ్ళు అంటే ధర్మానికి న్యాయానికి నిలబడే బజరంగ దళ్ళు నన్ను చుట్టుముడతారా? నేనెవరికి అన్యాయం చేశాను అని నవ్వి నా వెనక మహాసైన్యం ఉంది, నా సైన్యం మీకు కనిపించదు, నా సైన్యం మీకు కనిపించదు కానీ వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ అలర్ట్. నా చుట్టూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు దేవుని పిల్లలకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన దేవదూతల ఆత్మలు, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు వాళ్ళని. సూర్యుడు ఒక సూపర్ న్యాచురల్ పవర్. పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక సూపర్ న్యాచురల్ పవర్. నక్షత్రాలు, గాలి, నీరు, అగ్ని, ఇంత సైన్యం నాకు అవసరం లేదు నన్ను కాపాడడానికి నాయన. ఒక్కటి చాలు నాకు, ఒక్క దేవదూత చాలు ప్రపంచాన్ని వణికించటానికి. ప్రపంచాన్ని 800 కోట్ల మందికి ఒణుగు పుట్టించాలంటే ఒక ఏంజిల్ చాలు. నేను 800 కోట్ల మంది కోసం పుట్టిన వాడను. నాగేంద్ర ప్రార్థన చేశాడు కదా డాడీ గురించి, మా జయశాలి డాడీ. డెబ్బై 73 ఏళ్ళ డాడీ. గర్భములో ఉన్నప్పుడే నేను నూరు పోసావు అతనికి పుట్టకముందే.
మరి ఆ మాటలతో పెళ్ళగించాలిగా, విడిపించాలిగా, విరగొట్టాలిగా ఎవరిని? మానవ జాతి అక్రమ కార్యక్రమాలని. ప్రపంచ దేశాలకు బుద్ధి చెప్పేవారిని ఎవరున్నారు చెప్పటానికి? ప్రపంచానికి ఎవరండి బుద్ధి చెప్తారు? ఎవరి మాట వింటారు? ఈరోజు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ పాలస్తీనాకి. ఒక తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతున్నారు. వీళ్ళకంటే ఒక సంవత్సరం ముందు యుద్ధం మొదలెట్టారు రష్యా ఉక్రెయిన్. ఆలు వేలక వేల మంది చచ్చిపోతున్నారు. ఎవరు చెప్తారండి? ఒకడి ఒక దేశాన్ని కొన్ని దేశాలు రెచ్చగొట్టి ఆయుధాలు పంపుతున్నారు. మరొక దేశం పక్క మరికొన్ని దేశాలుండి ఆయుధాలు మరణాయుధాలు వేసాయి వాళ్ళ మీదని పంపుతున్నారు. వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరండి? ఎవరు వింటారండి వాళ్ళు? ఎవరి మాటలు వింటారండి? దేవుని మాటలా? అందుకే దేవుడు ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనం చివరి దానిలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. ఏ పాపం తెలియని పిల్లల్ని ఎందుకండి చంపేస్తున్నారు? ఒక్కసారి మీరు మీకు మెదడు ఉంది ఆలోచించండి. లోకంగా ఆలోచిస్తే మీకు ఏది అర్థం కాదు. ఒక్కసారి దేవుణ్ణి మనసును తెచ్చుకొని ఆలోచించండి. ఏం తప్పు చేశారు? ఒక యూదులు రాజుగా పుట్టిన వానిని క్రీస్తును చంపడానికి కొన్ని వేల మందిని చంపేయాలా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి అని అనుకుంటున్నారు కదా మీరు. అయ్యో చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు అని అనుకుంటారు మీరు. ఓకే, కాసేపు ఆలోచిద్దాం, పెళ్ళకిద్దాం దీన్ని. దేవుడు తప్పు చేశాడందా? దేవుడు తప్పు చేయడండి. యేసుక్రీస్తుతో పుట్టిన వారే యేసు పెద్దవాడై బోధనలు చేస్తే విన్నవారు కొందరైతే వినని వారు ఆనాడు ఎందరో. ఆ వినని వారిలో ఎందరో అందరూ యేసును చంపేశారండి. అర్థం అవ్వాలి మీకు. ఆ వినని వారు ఎందరో పెద్దవారై యేసును చంపేశారండి. అలాంటి వాళ్ళందరూ చిన్నప్పుడు చచ్చిపోతే బాగా ఆలోచించండి. చిన్నప్పుడు చచ్చిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తావు. చిన్నప్పుడు మరణిస్తే స్వర్గానికి వెళతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియదు. యేసుప్రభు ముట్టుకోవాలని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని గుంపులు తోసుకొని లోపలికి వచ్చేస్తున్నారు. అప్పుడు అపోస్తులు అడ్డుకున్నారు. యేసుక్రీస్తు చూశాడు. ఆయన అంటాడు, చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు. చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, ఎందుకంటే
పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది? చిన్ననాటి కాలం, చిన్ననాటి కాలంలో మరణించిన వారందరూ పరలోక రాజ్యానికి వెళతారు. ఎక్కడుంది నాయన? మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. తమ చిన్న బిడ్డలను యేసుక్రీస్తు వారు పట్టుకోవాలని, ముట్టుకోవాలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. కొందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు, శిష్యులు ఏం చేశారంటే, తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. తీసుకుని వచ్చిన వారిని దెబ్బలాడుతున్నారు. యేసు అది చూచి కోపపడి, గద్దించే వారిని చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అప్పుడప్పుడు అనుకుంటానండి, చిన్నప్పుడే నేను చచ్చిపోతే బాగుండేదని. నిజమండి, మీరు అనుకున్నారా? మూసులైనా సావకూడదని అనుకుంటారు. ఇప్పుడు సావు అంటే మనకు భయం. ఏమి సాధిద్దామని బతుకున్నావు ఇంతకాలం? ఏమి సాధించావు? నీ జీవిత చరిత్రని బయోడేటా తీయు. చిన్నప్పుడే చచ్చిపోతే బాగుండేది అనుకునేవాడిని ఇప్పటికే. పొట్టటాలు, తల్లిదండ్రుల ముద్దులు, ఆటలు, బడులు, పాఠాలు, ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కదండి. ఓయ్, ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కాదు. బడులు, హై స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉద్యోగాలు, మంచి కట్నం తెచ్చిన వాళ్ళతో పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వాళ్ళ మధ్య పిల్లలు, ఆ పిల్లలకి ఇతని టైపులను మనం మొదలెట్టాలి. ఈలోగా నీ కాలం చెల్లిపోతుంది, ఈలోగా టపేలుమని ఎవ్వరికీ చెప్పకుండా టాప్ సీక్రెట్గా పోతావు. అందరూ జేమ్స్ బాండ్లే, ఎవరు చెప్పరు కదా నేను వెళ్తున్నానని. అసలు దేవుడు నీకు నోటు మాటలు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు పెట్టిన మాటలు మర్చిపోయావు అన్నమాట ఇప్పుడు మీరు అందరూ. అందుకే ప్రతి వారం నేను చెప్పాలా? మీరు ఎందుకు వస్తున్నారు అనుకున్నారు? మీరు ఎందుకు దేవుడు మిమ్మల్ని తీసుకొస్తున్నాడో తెలుసా? మీరు గర్భములోనికి రాకముందే దేవుడు మీ నోట ఉంచిన మాటలు మీ జ్ఞాపకాలలోనికి తేవాలని ఒకరిని కూర్చోబెట్టాడు. వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు, విశాఖపట్నంలో ఇండియాలో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎలా చెప్తారండి? మిగతా వాళ్ళు పోనీ, మీరు ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. మిగతా వాళ్ళు ఎలా చెప్తారు? దేవుని నమ్ముకుండా మా పిల్లలు పుడతారు, దేవుడు మిమ్మల్ని దీవించడు తల్లి, మీ చేతులెత్తి దేవుడిని స్తుతించండి అమ్మా, దేవుడు మీకు పిల్లలు ఇస్తాడమ్మా, దేవుడు మీకు ఆస్తులు ఇస్తాడమ్మా, దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడమ్మా, దేవుడు మిమ్మల్ని విదేశాల్లో సెటిల్ చేస్తాడమ్మా, దేవుడు మీకు చంద్రమండలం మీద ఫ్లాట్ కొనిపిస్తాడమ్మా. అవే కదండి నేర్చుకున్నా. ఇప్పుడు మీరందరూ ఏమైనా అప్పుడు ఎంత హై నాలెడ్జ్కి వచ్చి ఉండరులేండి. వంకాయ కూర ఆడవాళ్ళు అయితే బియ్యం ఎలా ఉండాలి, వంకాయ కూర ఎలా ఉండాలి, రకరకాల వంటలు ఎలా చేయాలి, బజ్జీలు ఏ రకంగా చేయాలి, వంకాయతో చేయాలా, బంగాళాదుంపతో చేయాలా, కోడి గుడ్డుతో చేయాలా,
తెల్లవారు లభిస్తే టీవీ ముందు కూర్చొని వంటలు ఎలా చేయాలి, బట్టలు ఎలా కుట్టుకోవాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా ఉంటుంది, మూతి పెదవులకి నలిపేస్తే బాగుంటుందా, ఎరిపేస్తే బాగుంటుందా, ఆకుపచ్చేస్తే బాగుంటుందా, చెప్పల మీద ఎలాట బొమ్మలు, టాటూ సెంటర్ కదన్నా చూడండి బొమ్మలు, చీకట్లో కనపడ్డ బొమ్మలతోనే ఇవి నేర్చుకుంటారు. చావు మీ వెంట ఉంది, ఏమి నేర్చుకుంటున్నారు? మీ బొమ్మ ఇక్కడ చూపించి అందరికి చూపిస్తారా? నీ జబ్బ మీద బొమ్మ, నీ జాకెట్ మీద బుట్టలు ఇలా తీసి ప్రజలందరూ చూడాలా నువ్వు నడుస్తుంటే రాజకుమార్తెలా ఉన్నావని? నీ జబ్బల మీద బుట్టలు ఉండాలి, నీ ఒంటి మీద బట్టలు రంగరంగ వైభవంగా కనిపించాలి, నీ మెడ నుండా నీ మెడ నిండా మరి బంగారం ఉండాలి, నీ చెవులు ఖాళీ ఉండకూడదు, నీ ముక్కు ఖాళీ ఉండకూడదు, నీ చేతులు ఖాళీగా ఉండకూడదు. ఏమండి అంత బంగారమయం? ఒక్కొక్కడైతే కుక్క గొలుసుల్లో గొలుసులు వేసుకుంటాడు బంగారంవి. అదే స్టీల్ కానీ స్టెయిన్లు ఇనం అయితే కుక్క గొలుసు అంటాం, అలాగంటాం అనేది బంగారు గొలుసు కుక్క. ఏమి నేర్చుకున్నావు, ఏమి నేర్పించాడు నీకు? ఇక్కడికి వచ్చావు, 800 మంది కోట్లు కొట్టుకుపోయారు, ఇంకా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. మీరు వెళితే మిమ్మల్ని తన్ని పంపిస్తారు అంతే కదండి. ఎవరి మాట వింటావు? మీకు జ్ఞాపకాలు చేయాలి. మీ జ్ఞాపకాలలో నీకు దేవుడు తెస్తున్నాడు. ఏమైనా కోపాలు వచ్చేస్తున్నాయా మీకు? ఎలా చెప్తుంటే ఈ మధ్య చాలామంది కోపాలు పడిపోతున్నారండి. జయశాలి గారి ప్రసంగాలు మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంటే ఏం అంటే మిమ్మల్ని పొగడాలా? ఎంత భక్తులండి మీరు, అది పొగడాలా? భక్తి లేకుండా మీకు దేవుని మాట వినక, దేవుని పని చెయ్యక, దేవుని వాక్యానర్థం చేసుకోక, చెప్పిన వాని నిందించి దూషించి ఏం పాఠం చెప్పాలి? వేల మంది పిల్లలు చచ్చిపోయారు యేసును చంపిన రోజును, కానీ యేసును మాత్రం దేవుడు కాపాడాడు. మిగిలిన వాళ్ళు బ్రతికినా ఆ కన్న తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళు వాళ్ళని నా కొరకు పెంచారు, అవునా కదా? ఏమండి మీలో చాలామంది మీ పిల్లలు దేవుని కొరకు పెంచుతున్నారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో ఒకళ్ళు పెంచితే ఒకళ్ళు పెంచరండి, అందరిని పెంచారు. అందరిని పెంచేస్తే ఎలాగా? మనకు డబ్బు తెచ్చిపెట్టేది ఎవరు? కొంతమంది ఉద్యోగాలు చేయాలి, కొంతమంది సంపాదనలో ఉండాలి. ఎవరో వీలైతే ఒకరిని పోనీలే, దేవుడి మీద ఆజాలైనా చూపించి ఒక పిల్లనైనా పడేశారు దేవుడికి. ఆ పిల్లైనా దేవుని కోసం బతుకుతుందో లేదో గమనిస్తారా? అసలు ఎందుకు బతకాలి వాళ్ళు? తల్లిదండ్రులు వాళ్ళ దేవుని కోసం పెంచుతారా? దేవుని కోసం మాట్లాడతారా? తల్లిదండ్రులు పెంచరు కనుక వాళ్ళు ఇప్పుడు చేస్తే బెటరా, పెద్దయ్యాక చేస్తే బెటరా, చిన్నప్పుడే చచ్చిపోతే బెటర్? ఎందుకంటే దేవుని రాజ్యము వీళ్ళదే అన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాం, అవునా కాదండి? ఇప్పుడు నిజంగా మీరు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళి మేము వెళ్ళిపోతామండి, నువ్వు చేయొద్దండి, నేను సంతోషిస్తాను చూసి మిమ్మల్ని. నేను ఇప్పుడు చచ్చిపోయినా ఏమండి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి, చూస్తాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎత్తలేరు, ఎక్కడో దగ్గర ఉన్నాయి కన్నాలు, ఎత్తలేమండి.
ప్రతిరోజు పండుకునే ముందు పాపిని తండ్రి అని ఒక్కసారి ఆయన సన్నిధిని ఏడ్చి అప్పుడు నిద్రపో అంటాను ఎప్పుడు నా పిల్లలకి నేను. ఎందుకంటే రాత్రి నువ్వు బకెట్ తన్నేస్తే నిద్రట్లో మన ఒకటి రాస్తున్నాడండి, నిద్రలో హార్ట్ అటాక్ వస్తుందా? ఎందుకు రాదు? 24 అవర్స్ అలర్ట్ అది. నువ్వు 24 అవర్స్ ఏది పడితే తినేస్తుంటే నీకు టైం చూసుకొని వచ్చి చెప్తుందా నేను వస్తున్నానని? ఏమండి, పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయంటే ఆ రోగాలకు ముందు వచ్చేది శరీరంలో చిన్న ఫీవర్ అండి, టెంపరేచర్, జ్వరం. నిజంగా విషయంలో ఆ రోగాలకు వందనాలు చెప్పాలండి మనం. ముందు జ్వరాన్ని నాకు ఇచ్చావు మేలుకొల్పడానికి అని. కానీ హార్ట్ అటాక్ వస్తే జ్వరం రాదు, తలనొప్పి ఉండదు, చక్కగా తిరుగుతుంటాం, బాగా తింటాం. ఇప్పుడేనండి ఆయన తిని కూర్చొని మాట్లాడుతున్నాడు అండి, టక్కర్ చచ్చిపోయాడు. చావు చెప్పదు కనుక ఇలా అకస్మాత్తుగా చెప్పాబెట్టకుండా చచ్చిపోయే మనకు చిన్ననాడే చచ్చిపోతే, తల్లి ఒడిలో చచ్చిపోతే అందుకే ప్రసంగిలో సొలొమోను అంటాడు, నేను పిండమునై ఉండగా చచ్చిపోతే మంచిది. సొలొమోను మహాజ్ఞాని, ఎందుకు అంత మాట అన్నాడు? నేను పిండమునై ఉండగా నేను చచ్చిపోతే మంచిది. మహాజ్ఞాని ఎందుకు పాప అలాగ అనుకున్నాడు? పిండం తర్వాత బేబీగా మారాడు, బత్షెబ కడుపులో బేబీగా మారిన తర్వాత రాజకుమారుడిగా పుట్టాడు దావీదుకి, రాజకుమారుడిగా పుట్టిన తర్వాత రాజయ్యాడు. రాజు అవుతున్నప్పటికీ తల్లి నాన్నా జాగ్రత్త రా, నీ బరమును స్త్రీలకు ఇవ్వకురా, స్త్రీలకు ఇవ్వకురా, స్త్రీలకు ఇవ్వకురా అంటూనే ఉంది. అలాగా అంటావమ్మా, ఏదో ఒకరిద్దరు ముగ్గురు స్త్రీలకు ఇస్తాను నా బలాన్ని అన్నాడా? 1000 మందికి ఇస్తానన్నాడు మహానుభావుడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం 3వ వచనం ఏమండి, డాడీ ఏమైనా కథలు చెప్పడం సుమండి, మీకు తెలుసు కదా పిడి సుందర్రావు చెప్పేది బోధ కాదు, విద్య, బైబుల్ విద్య. 4వ అధ్యాయం ప్రసంగి 3వ వచనం 3వ వచనం ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే, ఓరి నాయనా మీరు బ్రతుకుతున్నారా, మీ బ్రతుకు ఒక దండంరా, మీ భాషలో అయితే అది బాగుంటుంది. ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు చచ్చిపోయిన వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు, ఆ రోజుల్లో సెల్స్ లేవు, ఆ రోజుల్లో టీవీలు లేవు, ఆ రోజుల్లో నెట్వర్కులు లేవు అనుకున్నాను. ఇంకనూ పుట్టని వారు, ఇంకనూ పుట్టని వారు ఉన్నారే. సూర్యుని క్రింద జరిగే ఈ మనుషులు చేసే అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు. యోబు గారు అంటున్నారు ఇప్పుడు, యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఇంటికెళ్ళి చదువుతారా? చదవండి, ఇంటికెళ్ళి చదవండి, కాగితం మీద రాసి పారేయకండి, లేదా అండర్లైన్ చేసి వదిలేయకండి. ఇంటికెళ్ళి పడుకునే ముందు ఒక్కసారి ఈ స్మరణ చేయండి. యోబు 3వ అధ్యాయం 16వ వచనం యోబు గారు అంటున్నారు, అకాల సంభవమై కంటబడక ఉన్న
పిండము వంటి వాడనై లేకపోయి ఉండును. పిండంగా ఉన్నప్పుడు నా కాలం వద్దు, నా బ్రతుకు దినాలు నీ గ్రంథంలో రాయొద్దు, నేను భూమి మీద బ్రతకొద్దు, నేను భూమి మీద బ్రతకను. అకాల సంభవమై కంటబడక ఉన్న పిండమ్మ వంటి వాడనై లేకపోయిండును. అలా ఉన్నాయి, అప్పుడే చచ్చిపోతే బాగుండేది అంటున్నాడండి. అంటే దేవుని గ్రంథములోని భక్తులైన వారందరూ దేవుడు ఇలాగో రాయమంటే వ్రాసారండి వాళ్ళు. మరి వ్రాయబడింది నేను మీకు చెప్పాలి కదండి. ఇప్పుడు మనం అటు కాక ఇటు కాక మధ్య ఉండిపోయాం కదండి, బతికి బట్టగట్టించాం. బ్రతికి బట్టగట్టిస్తాం కదండి. పుల్లు మధ్య తిరుగుతున్న లేడిపిల్లను చూసి మనం ఏమనుకుంటాం, ఎంత చక్కగా పుల్లు మధ్య తిరుగుతుందంటావా, అయ్యో ఇది చచ్చిపోద్దికా అన్ని నక్కి నెక్కుంటాయి, ఇది పాపం ఆనందంగా తోకపుకుంటూ మేస్తుంటుంది. డిస్కవరీ ఛానల్ అయి చూడండి. సడన్గా పట్టుకుంటుంది అంది చీరేటివే. ఈరోజు ప్రపంచ మానవాళిని చూసి నేను అలాగే అనుకుంటానండి, వీళ్ళంతా చీల్చబడతారు. వీళ్ళంతా చీల్చబడతారండి. ఎవరు? మీ విరోధి అయిన అపవాది గర్జించు శివాములే ఎవరిని మృంగుతున్నాని వెతుకుతున్నాడు. నేను మాత్రం బాగా కనపడుతున్నానండి దానికి. అందరూ నన్ను బెదిరించడమే, అందరూ నన్ను బెదిరి బజరంగ దళ వాళ్ళు వచ్చి చుట్టూ ముడతారు. నాయనా నేను సీతనెత్తికొచ్చానా, నేను మీ దేవుణ్ణి ఏమీ అన్న కదయ్యా, మీ దేవుడు జోళికి రాను కదయ్యా, నేను కానీ తన మనసులో ఉన్నది వేరు. నన్ను వేటాడడానికి అప్పుడు నేను అన్నాను, నా వెనక నా కన్న తండ్రి ఉన్నాడు, ఏమండి బండికి బ్రేకులు ఫెయిల్ అయిపోయాను, ఎవరైనా కేకేశారు అనుకోండి, మన రోడ్డు మీద పిల్లని నడిపించుకొని వెళ్తున్నప్పుడు ఏమండి బండికి బ్రేకులు ఫెయిల్ అయిపోయి వచ్చేస్తుంది జాగ్రత్త అని అన్నారు. ముందు ఏం చేస్తాం, మన చంటి పిల్లని తీసుకొని జంకలు వేసుకొని పక్కకు పారిపోతాం మనం. అలాగ నా తండ్రి అన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. నిన్నెవరు చుట్టుముడతారు నాయన, నీ కోటను ఎవరు పుట్టడి వేస్తారు నాయన. నేను పడుకుంటాను కదండి, పడుకుని రెండు మంచం మీద రెండు సార్లు పడిపోయానండి. అరవై ఐదు, 66, 67, 68 ఏళ్లలో ఒక రెండు సార్లు పడిపోయాను మంచం మీద కిందకి. మంచం మీద పడిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు కదండి చరిత్రలో. అందుకే ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలు నేను పడుకుండిపోతే వాళ్ళు మీటికి కిందకి వెళ్ళిపోతారండి, మీటింగ్కి వెళ్ళిపోతారు కదా స్త్రీల మీటింగ్కి, నా పక్కన తలగడేసేసి వెళ్ళిపోతారండి. అంటే పడిపోతానేమో అని మధ్యలో తెలివి చూస్తే తలగడ ఉంటుంది మెత్తగా. అప్పుడు నేను ఏమనుకుంటానో తెలుసండి, నా దేవుడు వేశాడు నా పక్కనే, చేయిస్తాడు కదండి. ఇప్పుడు
ఏలియే కాకలేస్తే కాకులు రొట్టెలు తేడం ఏంటండి మాంసం ముక్కలు? ఏలియా కాకలు వేస్తే మాంసం ముక్కలు. ఏలియా నాన్ వెజిటేరియన్ అట. ఏలియా ఎక్కువ దైవ సేవకులు అందరూ మాంసం మా తింటారండి. బైబిల్లో ఉంది కదా, మరి ఏలియా గారు కూడా మాంసం ముక్కలే తింటారట. ఇది ఎవరికి తెలుసు? ఏలియా గారి భార్యకో ఏలియా గారి పిల్లలకో కాదు, క్యారేజంగా అట్టడం లేదు దీనికి. దేవుడు నా కొడుకు అరణ్యాన్ని వెళ్ళిపోయాడు, అలిసిపోయి ఉన్నాడు అక్కడ, ముడుకుల్లో సత్వం అంతా అయిపోయింది, ఇప్పుడు ఆయనకు బలమైన భోజనం పెట్టాలి, మాంసం ముక్కలు పెట్టాలని. ఏవైతే మందకూరను వెతికెళ్ళిపోతాయో ఆ జాతి కాకుల చేత ఏలియాకి మాంసం ముక్కలు పంపించారు. దేవుడు అదండి దేవుడు అంటే. ఉదయం కాకుల చేత, సాయంకాలం చేత కాకులు. ఎక్కడుంది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనములు? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనములు. ఏలియాను తూర్పు వైపు వెళ్ళిపో, ఆ యెజెబెల్ ఉన్నది నేను చంపేయడానికి చూస్తుంది, అది రాణి, అది యెజెబెలు ఇశ్రాయేలీలు రాణి, అది చంపేస్తుంది ఏమనుకున్న అబద్ధ సాక్ష్యాలు పెట్టి. ఆ నాబోతు ద్రాక్ష పొలాన్ని తీసేసుకుంది, నాబోతు చంపించేసింది, అది నిన్ను చంపాలనుకుంది. నువ్వు తూర్పు వైపు వెళ్ళిపో, ఒక వాగు దగ్గర నువ్వు దాగో, ఆ నీళ్లు వాటర్ ప్రాబ్లం లేకుండా నిన్ను ఆ వాగు దగ్గర ఉండమన్నాను. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, అచ్చటికి నేను ఆహారము నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని, నేను నీ భార్య బిడ్డలకు ఆజ్ఞాపించేదని అన్నాడా? నీ బంధువులకు ఆజ్ఞాపించేదని అన్నాడా? నీ శిష్యులకు ఆజ్ఞాపిస్తాను అన్నాడా? వాళ్ళెవరు నమ్మని చెప్పారు? వాళ్ళైనా తినేయచ్చు మధ్యతోలు, వాళ్ళైనా వెళ్తారో వెళ్ళరో, మేమా అంత దూరమా? మా నాన్న అయితేటి, మా అమ్మాయి తేటి, నా కూతురు అయితేటి, ఎల్ల ఎలగపోతారులే అంటారు మన వాళ్ళైతే. కానీ నా తండ్రి ఏమన్నాడో తెలుసా? మీ తండ్రి ఏమన్నాడో తెలుసా? అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు, నీకు కాకోలములకు కాకులకు చెప్తాను నేను. అక్కడ కాకోలములు అంటే ఫాస్ట్గా వచ్చేస్తాయి గగన మార్గంలో. మన విమానం ఎందుకు ఎక్కుతాం? నెమ్మదిగా అన్ని స్టేషన్లు ఆగెళ్తుందని కాదు, 12 గంటల ప్రయాణం చేయవలసిన హైదరాబాద్ టు విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ గంటలో వచ్చేస్తుంది విశాఖపట్నం. అది దానికి రోడ్డు అవసరం లేదు కాక్కి, మధ్యలో స్తంభాలు గింబాలు వైర్లే ఉండవు, రోడ్లు ఎత్తిపల్లాలు ఏమి దానికి అవసరం లేదు. పైగా క్లియర్గా కనపడుతుంది రూటు, ఏలియా గారు ఎక్కడున్నారో అంతే కదండి. పైనుంచి అన్నీ క్లియర్గా కనబడతాయి, కింద నుంచి మనకేం కనబడదు. కానీ కాకోలము చేత ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను, అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. మనం మన చుట్టాలకు ఒక రోజు నాన్ వేజ్ పెడతాం, వాళ్ళు ఉన్నన్ని రోజులు నాన్ వేజ్ పెడతాము, ఒట్టుచారు చేసేసి పచ్చడెట్టేస్తాం ఒక రోజు పోయినంత వరకు, ఎప్పుడు పోతారో అని రోజుకి మాంసం ఉండి పెడతారని. మీరు చుట్టాలకి అలా ఉండి పెడితే వెళ్ళరండి. మహానుభావుడు అండి దేవుడు. ఏమండి ఎంత మంచి దేవుడు అండి! ఆ దేవుడే మీ దేవుడు, ఆ ఏలియా తండ్రే మన తండ్రి. మరి మనల్ని వదిలేస్తాడా? కోట ముట్టడా? ఎవరు? చైనా వాళ్ళ, రష్యా వాళ్ళ, ప్రపంచ దేశాలన్నీనా? నా తల వెంట్రుకు కూడా నేలను పడదు నాన్న అన్నాను. అంటే పాపం కొడుకు ఎందుకు చెప్పాడంటే, నాకు మీరు భద్రతా ఏర్పాట్లు చేసుకోండి అని. బజరంగ దళంలో ఒక ముఠా వస్తే ఇద్దరు ముగ్గురిని పక్కకు దూసేసి లోపలికి వచ్చేలేరా? తెలిపా పెద్ద
వాళ్ళ సెక్యూరిటీ పోలీసులే పారిపోతారు జనాలు తిరుగుబాటు చేస్తే. దేవుని పిల్లలారా, చిన్నతనంలో మరణిస్తే నిత్య జీవానికి పోయే మనం అలా నిత్య జీవానికి పోవాలనే ఈరోజు ఎంతరో పాలస్తీనా హమాస్ యుద్ధంలో చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు. దేవునికి వందనములు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో వేలాది మంది పిల్లలు చచ్చిపోయారు బాంబు దాడులకి. దేవునికి స్తోత్రములు, ఎందుకంటే నిత్య జీవానికి వెళుతున్నారు. ఇది ఎవరైనా చెప్తారంటే, ఏమంటే చిన్నపిల్లలు పోతే జాలిపడాలి కానీ వాడెవడండి బాబు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటారండి నన్ను. ఎందుకంటే పాపం విషయాలు తెలియక, అంతే కదండి విషయాలు తెలియక తెలియక మాట్లాడుతున్నారులేండి వాళ్ళు. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీకోసం పుట్టాను, ఈ తరంలో మీకోసం బతుకుతున్నాను. నా జీవితంలో మూడో తరం అప్పుడే నాకు వచ్చింది. నేనున్నంత వరకు ప్రతి తరానికి పాఠాలు చెబుతూనే ఉంటాను. వాడు వినినా వినకపోయినా మారినా మారకపోయినా, గాడ్ బ్లెస్ యూ.